మిత్రులారా, రేపు వచ్చిన నెల జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఐ వెంకటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయనతోటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎలా ఉంది, మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, మీరు ఎమ్మెల్సీ అయితే ఏ విధంగా కృషి చేస్తారు? నేను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్లో 35 సంవత్సరాలుగా ఈ యొక్క నాయకుడిగా పనిచేశాం. అటు మండలం, జిల్లా, రాష్ట్రం, అట్లాగే జాతీయ స్థాయిలో కూడా మేము ఈ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు కూడా ఈ కాలంలో చేపట్టాం. సింగిల్ టీచర్ని రూరల్ స్కూళ్ళు, అట్లాగే 3 మాస్టర్ ఉపాధ్యాయులుగా అనేక పాఠశాలలు ఉండేటట్లు చేయగలిగాం. ఇటీవల కాలంలో ముఖ్యంగా 1 క్లాస్ 1 టీచర్ అనేటువంటి విధానాన్ని అనేక పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లలు ఉన్నట్టు చోటల్లా 4-5 ఉపాధ్యాయులు ఉండేటట్లుగా చూడగలిగాం. హై స్కూళ్ళలో కూడా నూతన స్టాఫ్ ప్యాటర్న్ రూపొందించి అటు జిల్లా పరిషత్, గవర్నమెంట్, మున్సిపల్, ఎయిడెడ్ ఇలాంటి అన్నింటిలో కూడా ఒక నూతన స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారంగా ఈ పోస్టులు మంజూరు కూడా కృషి చేయడం జరిగింది. హై స్కూళ్ళలో అనేక వేల కొలది పోస్టుల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎలిమెంటరీలో కూడా ఈ రకమైనటువంటి మార్పులు చేశాము. ఈ రోజున ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో ఈ స్టాఫ్ ప్యాటర్ను బాగానే ఉంది. అయితే ఈ స్టాఫ్ ప్యాటర్న్కు అనుగుణంగా మరింత ఉపాధ్యాయులు నియామకం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చేత పబ్లిక్ ఎడ్యుకేషన్ని రక్షించేటువంటి పరిస్థితులు, దాన్ని బలపరిచేటువంటి పరిస్థితులు ఈ రకంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో అయితే కొన్ని నిర్ణయాలు ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తన యొక్క ఉపాధ్యాయుల సంఖ్యని తగ్గించేటువైపు ఆలోచన చేస్తుంది. పిల్లలు తగ్గిపోయారనేటువంటి పేరుతోటి ఆ రకంగా పాఠశాలలు మూసివేయటం, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేటువంటి పరిస్థితులు కూడా చేస్తున్నాయి. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ విద్యారంగం ఉచితంగా దీన్ని అందించేటప్పుడు ఆ ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది, అది బాగా బలోపేతంగా ఉండాలి, ప్రజలకి భారం లేకుండా ఉచిత విద్య అందించుకునేటట్లుగా ఉండాలనేటువంటి ఇది రాజకీయ పార్టీలకి, ప్రజలు కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఒక మోజు నడుస్తున్నటువంటి పరిస్థితులు, దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, ఆ రకమైన ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి పేర్లల్ మీడియంను కూడా మేము గత కొన్నేళ్లుగా దాన్ని తీసుకురావడం, అమలు చేయడం జరుగుతుంది. ఆ రకంగా కూడా ఈరోజున ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సూచనలు ప్రభుత్వంతో ప్రాతినిధ్యాలు కమిటీలో ఉండి చేయడం కూడా జరిగింది. నేను కూడా ప్రభుత్వానికి సంబంధించి రేషనలైజేషన్ కమిటీ అని, సర్వీస్ రూల్స్ కమిటీ అని ఇట్లాంటి కమిటీలో ఉండి అన్ని చర్చలలోనూ అటు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అధికారుల వరకు ప్రభుత్వ విద్యారంగంలో కనీసమైనటువంటి వసతులు మెరుగుపరచడం కోసం మరుగుదొడ్లు కావచ్చు, ప్రహారీ రోడ్లు కావచ్చు, లేకుంటే మిడ్ డే మీల్ని ఒక సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటి దాని దగ్గర, అలాగే వాళ్ళ ఉచిత దశలు ఇవ్వడం అనేటువంటిది, ఈ అన్ని విషయాల మీద ప్రభుత్వానికి మేము చాలా సూచనలు చేసాం. ప్రభుత్వం కొన్ని పట్టించుకుంది, చాలా వాటిని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఆ రకమైనటువంటి పోరాటం మేము కొనసాగిస్తా ఉన్నాం. అటు యూటీఎఫ్ తరఫున, ఉపాధ్యాయుల ఐక్య వేదికల తరఫున, అట్లాగే పీడిఎఫ్ తరఫున కూడా ఈ ప్రభుత్వ విద్యారంగం కోసం ఆ రకంగా బలోపేతం చేయడం కోసం పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తాము. ఓకే సార్, ప్రస్తుతం నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఉంది, నిరుద్యోగ ఉద్యోగ కల్పనకు ఏం కృషి చేయాలి, మీరు ఉద్యోగ భద్రత కల్పన కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు? గత 25-30 సంవత్సరాల నుంచి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీని నిలుపుదల చేసింది. పెరుగుతున్నటువంటి ప్రజలు అవసరాలు, వాళ్ళకి సేవా కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి అందించడం కోసం అయితే, రోజురోజుకి జనాభా పెరుగుతున్నప్పుడు ఉద్యోగాల అవకాశాలు కూడా పెరుగుతూ ఉండాలి. కానీ దీనికి వ్యతిరేకమైనటువంటి దిశలో అటు కేంద్ర ప్రభుత్వం ప్రతి పిఆర్సీల సందర్భంగా 4th క్లాస్ ఎంప్లాయీస్ 8 లక్షలు రద్దు, అట్లాగే ఉన్న ఖాళీలని భర్తీ చేయకుండా అలా వదిలేసి పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తూ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఉద్యోగుల ఖాళీలని భర్తీ చేయటం లేదు. ఉపాధ్యాయులకి పోలీసులకి సంబంధించిన వ్యవహారంలో కొంతమేరకు భర్తీ జరుగుతున్నప్పటికీ కూడా మిగిలినటువంటి రంగాలన్నింటిలో కూడా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మరి పని ఎలా జరుగుతుందనంటే, ఈ ఖాళీ పోస్టులలో అవుట్సోర్సింగ్ నియామకాలు, కాంట్రాక్ట్ నియామకాలు, పార్ట్ టైం నియామకాలు, ఇట్లాంటి పద్ధతిలో నియామకాలు చేస్తున్న పరిస్థితుంది. ఈవేళ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ విద్యా రంగంలో కూడా అట్లాగే ఇది మన ఆశ్రమ పాఠశాలలో కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్ నియామకాల్లో కూడా ఈ యొక్క పార్ట్ టైం టీచర్స్ అని, కాంట్రాక్ట్ టీచర్స్ అని, కాంట్రాక్ట్ అధ్యాపకులు అనేటువంటి వ్యవస్థని కొనసాగిస్తుంది. అంటే ఇన్ని ఒక్కొక్క మేనేజ్మెంట్లో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు ఈ నియామకాలు చేయటం అనేది అని మేము పూర్తిగా వ్యతిరేకించాం. యూట్యూబ్ తరఫున కావచ్చు, ఉపాధ్యాయుల ఐక్య వేదిక తరఫున కావచ్చు, లేకుంటే ఏపీజేఏసీ తరఫున కావచ్చు, ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ వచ్చాం. శాశ్వత ప్రాతిపదిక అనేటువంటి ఉద్యోగ ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేయాలని కూడా మేము చెప్పాం. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చాయి. శాశ్వత ప్రాతిపదికన నియామకమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి వాళ్ళకి సమానమైనటువంటి పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి పద్ధతులు కూడా ఈ యొక్క కోర్టు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వం ఈ యొక్క కోర్టు తీర్పుల్ని రెండు రకాలుగా వర్తింప చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేయమని చెప్పంటే, సుప్రీంకోర్టు తీర్పు మాకు ఆటంకంగా ఉందనేటువంటి పద్ధతిలో ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీసేది ఏమంటే, మరి అదే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇమ్మంది కదా, మరి దాన్ని ఎందుకు అమలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖని ప్రశ్నించడం జరిగింది. అంచేత ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఇంత అసమాన వ్యవస్థని కొనసాగించడం అనేది చాలా అన్యాయం. అంచేత దీని నుంచి ప్రభుత్వం బయటపడాలని చెప్పి మేము ఏపీజేఏసీ తరఫున, లేకుంటే మా ఉపాధ్యాయుల ఐక్యవేదికల తరఫున చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఈ యొక్క ఖాళీలన్నింటినీ కూడా తక్షణం భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రకంగా ఖాళీలు భర్తీ చేస్తే ప్రభుత్వం యొక్క సర్వీసెస్ ప్రజలకు అందడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ రోజున కొత్త విధానం తీసుకొచ్చింది ఏమంటే, మీ సేవ అని, ఈ సేవ అని చెప్పి ప్రభుత్వానికి ఏమీ పైసా ఖర్చు లేకుండా వాళ్ళందరూ కూడా ఈ సేవ మీ సేవలో సర్వీస్ పొందేటట్లుగా, అక్కడ రుసుము చెల్లించి ఆ పనులు చేసుకునేటట్లుగా ఈ యొక్క ప్రత్యామ్నాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, లేదా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, ఇవి భర్తీ చేయడం కోసం యువజనులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొందరి మీద చాలా ఎక్కువ భారం పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉద్యోగులు, లేకుంటే ఉపాధ్యాయులు పెద్ద ఒత్తిడి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి అనేక అనారోగ్య సమస్యలు కూడా దీనివల్ల వస్తూ ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వానికి ఒక మానవ వనరుల పాలసీ ఉండాలి, మానవ వనరులను ఉపయోగించుకునేటువంటి విధానం ఉండాలి, యువజనులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యువజన విధానం ఉండాలి. అంచేత ఏదో ఆ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్తుంది, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది, ఎవరు అధికారంలోకి వస్తున్నాయి చెప్తున్నారు తప్ప, యువతకి ఒక గ్యారంటీ ఉపాధి అనేటువంటిది అనేటువంటిది కలైపోతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. అందువల్ల మేము పీడిఎఫ్ శాసన మండలి గ్రూప్గా శాసన మండలిలో ఈ యొక్క యువజన పాలసీ ఒకటి ఉండాలని చెప్పి, అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించేటి వైపు, ఖాళీ పోస్టులను భర్తించే వైపు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆ కృషిని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో యువజనులు కూడా ఈ ఖాళీ పోస్టులు భర్తీకి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి, అలాంటి ఉద్యమాలకి మా పీడిఎఫ్ తరఫున కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, సిపిఎస్ వద్దని, ఓపీడిఎస్ కావాలని ఉద్యోగులు పోరాడుతున్నారు, ఈ పోరాటంలో మీ పాత్ర ఏంటి? ఎమ్మెల్సీ గెలిస్తే సిపిఎస్ రద్దు మీరు ఎలాంటి కృషి చేస్తారు? అంటే ఇప్పుడు సిపిఎస్ విధానాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆ తర్వాత వాళ్ళు అధికారం కోల్పోయారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద బిల్లు పెట్టే ప్రయత్నం చేసింది, 67 మంది లెఫ్ట్ ఎంపీలు దాన్ని అడ్డుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ యూపీఏ 2 గవర్నమెంట్గా వచ్చింది, అప్పుడు శాసన మండలి, అప్పుడు పార్లమెంటులో ఈ బిల్లును వాళ్ళు ఆమోదింపు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా పిఎఫ్ఆర్డిఏ రూపంలో ఈ రోజున దేశవ్యాప్తంగా
కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కానీ బీజేపీ పాలిత ప్రాంతాలు కానీ లేకుంటే ఇతర జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో కానీ ఒక్క బెంగాల్ త్రిపుర మినహా అంటే కేరళలో కూడా కేరళ బెంగాల్ త్రిపురలో మొదట ఈ విధానాన్ని అమలు చేయలేదు. అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేరళలో కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చారు. అట్లాగే త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత బీజేపీ ఆల్ ఆఫ్ ది షడన్ అక్కడ కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చింది. అందువల్ల లెఫ్ట్ మినహా మిగిలినటువంటి జాతీయ ప్రాంతీయ అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పార్లమెంటులో పిఎఫ్ఆర్డిఏ చట్టానికి ఓటు వేయడం జరిగింది. ఆ రకంగా ఇది అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రంలో 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కొత్త పెన్షన్ విధానం అమలు చేయమని ఈయన 2004 సెప్టెంబర్ నుంచి కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అయితే మేము యూటీఎఫ్గా కానీ లేకుంటే ఎస్టీఎఫ్ఐగా కానీ లేకుంటే ఆల్ ఇండియా ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘాల సమైక్య తరపున కానీ అటు కేంద్రంలోనూ అనేక పోరాటాలు చేశాం, రాష్ట్రంలోనూ అనేక పోరాటాలు చేశాం. 2002 నుంచి అంటే ఈ కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చేదానికి కమిటీలు వేసిన దగ్గర నుంచి ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా మేము బిట్టర్గా ఫైట్ చేస్తూ ఉన్నాం. అందుకనే పార్లమెంటు దగ్గర ధర్నాలు చేశాం. పిఎఫ్ఆర్డిఏ రద్దు కోసం ఆల్ ఇండియా అసెంబ్లీ అనేకం ఇంచుమించుగా లేదంటే ఒక 8 రకాల సమ్మెలు ఆల్ ఇండియా స్థాయిలో మేము సమ్మెలు చేయడం అనేది జరిగిందనమాట. అట్లాగే ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా యూటీఎఫ్ తరఫున ఫ్యాక్టో తరఫున ఏపీసీపీఎస్సీఏ సంఘాల తరఫున జరిగేటువంటి అన్ని పోరాటాలకి మేము మద్దతు ఇవ్వడం లేకుంటే ఫ్యాక్టో చేసినటువంటి పోరాటానికి ఇతరులు మద్దతు ఇవ్వడం అలాగే జేఏసీ చేసినటువంటి పోరాటాలకు అన్ని రంగాలు అన్ని సంఘాల వాళ్ళు పాల్గొనడం అంచేత ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎవరి పాయలు వాళ్ళు ఈ యొక్క సిపిఎస్ విధానం రద్దు కోసం పోరాటం చేస్తున్నారు అలాంటి పోరాటాలన్నీ కూడా మేము బలపరుస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేదానికి మొత్తంగా ఈ యొక్క అన్ని వేదికలు ఏపీజేఎస్లో ఉన్న 2 వేదికలు కావచ్చు లేకుంటే ఏపీసీపీఎస్గా ఉన్నటువంటి 2 వేదికలు కావచ్చు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల వేదికలు కావచ్చు ఇవన్నీ ఐక్యమై ఈ రాష్ట్ర పదవి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక బెటర్ ఫైట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి బయట పోరాటానికి మద్దతుగా శాసనమండలిలో పీడీఎఫ్ శాసనమండలి సభ్యులు ఇప్పటికీ ప్రతి కౌన్సిల్ సమావేశం జరిగే సందర్భంలో ఫోర్డింగ్ దగ్గర పోవడం, ధర్నా చేయడం, బయట ఉపాధ్యాయులు సిపిఎస్ విధానం రద్దు చేసి ఉద్యోగులు సిపిఎస్ విధానం రద్దు చేయమని కోరుతున్నారు, మీ ప్రభుత్వ వైఖరి ఏంటి, తక్షణం దీన్ని రద్దు చేయండి అనేటువంటి పద్ధతులు ఫోర్డింగ్ దగ్గర పోయి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమిటీ వేసి కమిటీ సిఫార్సుల ప్రకారం ఏదో చేస్తామని చెప్తా ఉంది. కమిటీల మీద మాకేమీ నమ్మకం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అధికారులు లేకుంటే ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఈ కొత్త పెన్షన్ విధానానికి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఏం చెప్తే ఆ రకమైనటువంటి సిఫార్సులు చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఆ కమిటీల వల్ల మాకేమీ ఉపయోగం లేదని చెప్పి కూడా మేము చెప్పదలిచింది. ఇక్కడ జరగాల్సినటువంటి పని ఏమిటంటే ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం నుంచి మేము బయటికి వస్తాం, ఆ రకంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు కొన్ని ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ యొక్క ప్రైవేట్ ఫండ్ మేనేజర్లకు చెల్లించినటువంటి కోట్ల రూపాయలు అంటే ఇంచుమించుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ ప్రతి నెల జీతంలో 10% ప్రభుత్వం నుంచి 10% కడుతున్నటువంటి ఈ సొమ్ముని రాబట్టేటువంటి విధానం ఏంటి, తిరిగి వాళ్ళకి పిఎఫ్ ఖాతాలకు వీటికో జమ చేసినటువంటి విధానం ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది. అది కేంద్రం తెలుస్తుందా, రాష్ట్రం తెలుస్తుందా, ఎవరు తేల్చాలి నిర్ణయం, ఇంకా మినహాయించినటువంటి ఫండ్స్ ఏం చేయాలనేటువంటి విధానం మీద ఒక వైఖరి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దీని నుంచి బయటకు రావాలని కోరుతున్నాం. రాష్ట్రమే కాదు, ఇప్పుడు కేంద్రమే ఈ చట్టం తీసుకొచ్చింది కాబట్టి కేంద్రం చేతుల్లో ఉందని చెప్పి ఈ రోజున రాష్ట్రాలు కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా బెటర్గా ఇవాళ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాయి. అనేక రాష్ట్రాలలో ఇంత పోరాటం జరుగుతుంటే కేంద్రం ఏమి సంబంధం లేనట్టుగా ఉండడం కూడా సరైనటువంటి వైఖరి కాదు. మా ఉద్దేశం కేంద్రంలో కూడా మొత్తం ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపు చేయాలా, రైల్వేలో పాత పెన్షన్ వర్తింపు చేయాలా, ఈవేళ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలా, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఇంకా మునుముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఎమ్మెల్సీలుగా ఉండే సహకారం, ఎమ్మెల్సీలుగా ఉద్యమాల నుంచి చేయాల్సినటువంటి పద్ధతులు ఉద్యమాల నుంచి ఆ రకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికులు కనీస వేతనం 18 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. కనీస వేతనం అమలుకు కార్మికుల హక్కుల రక్షణ కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు అంటే
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకైనా భార్య భర్త ఇద్దరు పిల్లలని యూనిట్గా తీసుకుని వాళ్ళకి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈ యొక్క అనేకమైనటువంటి కార్మికుల కోసం వేసినటువంటి కమిటీలు చెప్పిన ఈ ప్రభుత్వానికి సిఫార్సులు చేసినాయి. అయినా ప్రతి సందర్భంలో కూడా ఈ కనీస వేతనాల చట్టం అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం కానీ కానీ అమలు చేయటం లేదు. మేమైతే ఇప్పుడు 18,000 కనీస వేతనం ఉండాలని చెప్పాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 6,000 నుంచి 8,000 పెంచింది. మేము దాన్ని ఏపీ జేఏసీ తరఫున ప్రారంభ వేతనం 13,000 అడిగి 12,000కి మార్పు చేయడం జరిగింది. అది 2 సంవత్సరాల క్రితం నాటి వ్యవహారం. ప్రస్తుతం ఈ రోజున కనీస వేతనం ట్రేడ్ యూనియన్స్ 18,000 అడుగుతున్నాయి కాబట్టి 18,000 అనేది కూడా ఈ రోజు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు చెప్తే తక్కువ. కనీసంగా 18,000 దగ్గర స్టాండ్ కావాలని చెప్పి ఆ తర్వాత పై పోస్టుల ఆధారంగా వేతనం చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటానికి పీడిఎఫ్ కూడా మద్దతు ఇస్తుంది. మేము ఎమర్జెన్సీగా గెలిచిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం వత్తిడి తీసుకొస్తామని చెప్పి ఆ రకంగా ఆ యొక్క కోరిక సాధన కోసం కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటాన్ని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సమస్య పరిమిత ఉద్యోగాల భద్రత కోసం మీరు ఏ రకమైన కృషి చేయాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలు అనేది అన్యాయం. ప్రభుత్వమే ఈ రకమైనటువంటి వివక్షతను కొనసాగించడం మరీ అన్యాయం. అందువల్ల శాశ్వత ప్రాతిపదిక కలిగినటువంటి స్వభావం కలిగిన ఉద్యోగులలో శాశ్వత ప్రాతిపదిక నియామకాలు మాత్రమే ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కాంట్రాక్ట్ వ్యవస్థని, అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేయగా ఇంకా అదనంగా ఈ స్టాఫ్ సరిపోవటం లేదు అనుకునేటువంటి సందర్భంలో ఏమైనా కాంట్రాక్టో లేకుంటే ఇదో అని చెప్పి చెప్పాలి. అయితే అదే సందర్భంలో ఈ కాంట్రాక్ట్ నియామకాలు కూడా ఒక రెగ్యులర్ పక్కా నియామకాల ఆధారంగా చేసినట్లయితే, కానీ ప్రభుత్వం ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామనేటువంటి గ్యారంటీ ఉంటుంది. ఒక ఉపాధికి గ్యారంటీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో వాడుకోవటం వదిలేయటం అనేటువంటి పద్ధతిలో చేసేటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నియామకాలని చాలా రాజ్యాంగ వ్యతిరేకం. అది దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఈ పద్ధతిలో మేము ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో చేరాము, తర్వాత మమ్మల్ని ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుంది అనేటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తుంది అనేటువంటి నమ్మకం ఉండేటువంటి పద్ధతిలో మాత్రం వ్యవస్థ ఉండాలి. లేకపోతే దీన్ని మొత్తంగా రద్దు చేయాలని చెప్పి శాశ్వత ప్రాతిపదిక నియామకాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు యూటీఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఐ వెంకటేశ్వరరావు గారు మన మధ్య ఉన్నారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ లైవ్ చూద్దాం. గారు నమస్తే. నమస్తే. నేను ఇళ్ళ వెంకటేశ్వరరావు ఐవి. ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఐక్యభాజీ ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్గా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా, ప్రస్తుత జేఏసీకి సెక్రటరీ జనరల్గా 2018 మార్చి వరకు పనిచేయడం జరిగింది. ఈ బాధ్యతల్లో ఉంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల కార్మికుల సమస్య మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపాం. ప్రభుత్వంతో జరిగినటువంటి అన్ని చర్చల్లో ఈ 4 ముఖ్యమంత్రుల దగ్గర నంబర్1-2 స్పోక్స్మెన్గా మాట్లాడటం జరిగింది. అనేక హక్కులు, రాయితీలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాము. మా కాలపు జేఏసీ, మా కాలపు ఉపాధ్యాయ ఉద్యమం ఉపాధ్యాయులు ఉద్యోగులకి, పెన్షన్లకి అత్యధికమైనటువంటి రాయితీలు సాధించిన కాలంగా కూడా చెప్తున్నాం. అలాగే ఈ రకమైనటువంటి పరిస్థితిని అలా కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంచేత ఒకవైపు ఉద్యమాలు, ఒకవైపు ప్రాతినిధ్యాలు ఆ రకంగా చేసుకుంటూ ఈ గొప్ప విజయాలు సాధించామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా నూతన పెన్షన్ స్కీమ్ని రద్దు చేయటం, అట్లాగే ఈ యొక్క ఉపాధ్యాయుల సర్వీసులు వ్యవహారం పరిష్కారం చేయడం, ఇట్లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీని మీద కూడా ఇప్పటికీ అనేక పోరాటాలు చేసాం. ఈ పోరాటాన్ని అట్లా ముందుకు తీసుకెళ్తాం. పీడిఎఫ్ శాసనమండలి సభ్యుల ద్వారా కూడా ఈ సమస్యలన్నిటి మీద అటు వేదిక మీద అటు బయట బెటర్గానే మరి వినిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. నమస్తే మిత్రులారా, ఉభయగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయన ఐ వెంకటేశ్వర గారు మన మధ్య ఉన్నారు. ఆయనతో లైవ్